కలకృతి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారు ఉన్నారు, వారి నుండి మరిన్ని విషయాలు తీసుకుందాం. సార్, 6 గ్యారంటీ స్కీమ్స్లో 2 గ్యారంటీ స్కీమ్స్ అమలు జరగడం జరిగింది. చాలా రాకెట్ వేగంతో మీ సంక్షేమ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇంకా ఎట్లా ముందు పోతుంది, ప్రజల దగ్గరికి ఎట్లా తీసుకుపోతుంది? 100 రోజులలో ఈ 6 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ చేస్తుండే మేనిఫెస్టోలో ఆ గ్యారంటీలు అట్లానే చెప్పినాం. ఫస్ట్ డేనే ఈరోజు సోనియమ్మ గారి బర్త్డే, ఈ రోజే మరి ఆ రెండు స్కీమ్లను ఉచిత బస్సు మహిళలకు, అదేవిధంగా హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో మరి ఈ రెండింటిని ఈరోజు లాంచ్ చేయడం అయింది. అంటే ఫస్ట్ అవే రెండు, అవి ప్రజలకు ఏదైతే చెప్పి మరి ఎలక్షన్లో వచ్చినామో దానికి అనుగుణంగా మరి రెండు ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. మిగతా నాలుగుటి మీద 100 రోజులలో అవి కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ప్రజలకు ఒక విశ్వాసం కలిగించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే వైద్య రంగాన్ని కేసీఆర్ గవర్నమెంట్ పూర్తిగా నిర్వీర్యం చేసింది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 10 లక్షల రాజు ఆరోగ్య శ్రీ సంబంధించిన కార్యక్రమం మళ్ళీ రాబోతుంది. ప్రజలందరూ ఎట్లా కోరుకుంటున్నారు? మీరు ఆల్రెడీ క్యాంపెయిన్లో ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ పైన కూడా మాట్లాడారు కదా. ఈరోజు ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. దానికి వాళ్ళ భూములు అమ్ముకొని అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్, లేకపోతే బంగారం అమ్ముకొని పెట్టినటువంటి రోజులు. ఈరోజు ఏదైతే అప్పుడు వైఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఏ విధంగా అయితే తీసుకొచ్చినారో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా ఇప్పుడు 10 లక్షలకు ఆరోగ్యశ్రీ బీమా చేసి వీళ్ళకు ఉచితంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఉచితంగా ఉండే విధంగా చేయడం, ఇది ప్రజలకు అందరూ కూడా అభిమతం. మేము వెళ్ళినప్పుడు ప్రచారంలో నిజంగా చేస్తారా అని అడిగినారు. అది ఈరోజే ఫస్ట్ డేనే చేయడం అది చాలా ఆనందం, ఒక విశ్వాసం కలిగినది ప్రజలలో కూడా. ఇంతవరకు చేశారు అనే ఉద్దేశంతో ఆ నమ్మకంతో చేసిండ్రు, అది చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఈరోజు అది కంప్లీట్ చేసుకోవడం లాంచ్ చేయడం జరిగింది. ఈ మొత్తం 6 గ్యారంటీ స్కీమ్స్లో మహాలక్ష్మి స్కీమ్ అనేది మొదటి కార్యక్రమమే ఈరోజు ప్రారంభమైంది. సో మిగతా రైతు భరోసా ఇవన్నీ కూడా చేయాల్సిన చేస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్టే వృద్ధులకు అంటే చాలామంది కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోలేని పరిస్థితిలో ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు అన్ని విస్మరించాయి. సో ఆరోగ్యం విషయంలో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇమీడియట్గా కొన్ని ఇది లక్షల బెడ్స్ తయారు చేసేటువంటిది ఉండదు. అందుకే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు అయితే ఎక్కడైనా వైద్యం మంచిగా చేయించుకోవడానికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇది అవకాశం వస్తూ ఉంది. ఇంకా రాబోయే రోజులలో ఈ హాస్పిటల్స్ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముఖ్యంగా రిక్రూట్మెంట్ చేయాల్సి వస్తుంది డాక్టర్స్ను. ఆ చర్య తీసుకుంటాం ఇమీడియట్గా. కాబట్టి ప్రభుత్వం అదే యాంగిల్లో వెళ్తూ ఉన్నది కాబట్టి మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంది. కలకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్తున్నారు, ప్రస్తుతం అంటే ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో పూర్తి చేస్తుందని కూడా స్పష్టం చేస్తున్నారు. ఓటీ